బుసా బుసా పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అక్కడ త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుకు ఆ టైపులు అయిపోయింది బాబు. ప్రస్థముపై మరొకటి మందువా. అబ్బే ఫాల్టు బేసే, దుకాణం మొత్తం దాగిండ్రా, పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి? ఏమది బిల్లు? అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు 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 మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఒరే దొరబాబు. ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం, ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళెండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగో ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా, పో తీసరా పో. ఇందులో మనం అంది వేసిన చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెలవు సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోరా. ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పనిసేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను, ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గ బాగుంది. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది, ఏకాంతంగా వచ్చి కలు అనుభవిస్తా అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈవిడ మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడు ఏంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలాగల పెళ్లి చేశారా బాబు? ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ, నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయిపోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు, 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియరు. ఏంటి ఈడు కూడా వయసు పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మి బావ గీవాన అంటూ సొంత బుక్కల మీద పొడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగట్టి తిండి తిప్పులు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకర్త కుక్కలా ఎంటబడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు, ఆఖరికి పాస్ పోసుకోవడానికి టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ్ గొంతు పోయింది. ఆపండిరా యాదవ్ నాయసు. మీరు ప్రేమస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును. ఆ రత్నంకాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు, కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నంకాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే అతను విషయం ఇచ్చిన తీర్థంలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకున్న ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు, ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. ట్రై చేస్తాను. ఓకే ఓకే ఓకే, నేను మినిస్టర్తో మాట్లాడతా లేవయ్యా. నీ పైన పేరెట్టానుకో. అవును,
ఆ రెండు సూట్ కేసులు మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే 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 ఓకే. ఏంటా అది? మన మీరు ఎవరికైనా హెల్ప్ చేసి సూట్ కేసు పంపించమని చెప్పారట కదా సార్. ఓహో పంపించాడా? ఏంటి ఎంపీగా ఉంటుంది, డబ్బులు లేవా? మీరు సూట్ కేసు మాత్రమే పంపించమన్నారని చెప్పారండి. వాడు అలా ఫిక్స్ అయ్యాడా? ఈయనెవరు? పిన్నికి తమ్ముడు, నాకు యముడు, నాకు మొగుడు. ఈడెవడు? నాకు ఫ్రెండ్, ఢిల్లీ నుంచి వచ్చాడు. పిన్ని పర్మిషన్ ఇచ్చింది, అవుటాస్ కూడా చూపించమంది. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? అంత లేడీస్ ఫాలోయింగ్? సెంట్రల్ మినిస్టర్ కొడుకుని పంపించాను, నచ్చాడా? చచ్చాడు. ఏంట్రా ఏంటి దేవ్య మహాలక్ష్మి చూస్తున్నారు? మన ఇంటికి అమితాబ్ బచ్చన్ వచ్చాడా, అబ్దుల్ కలాం వచ్చాడా? వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వేంటి ఇంకా నిలబడున్నావు, నచ్చాడా? బాగా నచ్చాడు చెప్పు, మాట్లాడదాం. అయ్యో అవే మాట్లాడండి తమ్ముడండి. ఎప్పుడండి ఎలా పెద్ద తాడి పెరిగినట్టు పెరిగింది. నువ్వేంటే చూస్తున్నావు, ఎలా పెరగడు? నువ్వు కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకో. అగు వెళ్ళు ఇంకోటి కొనుక్కో. చూసావా నా పవర్? మా బావ ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ అయితే నేను ఈ హోమ్కి హోమ్ మినిస్టర్ని. నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో తేల్చవలసింది లేడీస్ కాదమ్మా, నేను నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండు, నీకెప్పుడు ఏది కావాల్సినా నన్నే అడగాలి. ఈ శివరాం మూడో కన్ను తెరిచాడంటే భస్మం భస్మం అయిపోతావు. జాగ్రత్త. ఏంటి మూడో కన్ను తెరు? ఏదో ఆవేశం అనేసాం ఉంటే కదా తెరవడానికి. నువ్వు స్లిప్ అయి నన్ను పట్టుకున్నావా? హెల్ప్ చేద్దాం అని పట్టుకున్నా. అయ్యో మా ఆయనకి హెల్ప్ చేయడమే కానీ హెల్ప్ తీసుకోవడం తెలియదండి. ఓం నమః శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి, అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమ్మేనా? కొక్కొక్కో, అందుకే కొక్కొక్కలా తీసురా. అలాగే వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానీవే రాని, ఆ పొట్టి సుంఠగాణి, వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగడమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే చెప్పావు. ఏం చెప్పాను? ఆరు గంటలు ఏమిటది ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు, సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు, అటగా మీద కూడా పనిచేయటం. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా. చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకర్లేదు కదా. కట్టలేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకర్లేదు కదా. కట్టలేదు. కట్టాలి కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి నువ్వు అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా. అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి. ఎందుకు పెట్టవా? వీడికి మూడు నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. మూడు గవ్వలు నా చేతిలో ఉన్నాయి, ఈ మూడు గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి ఏమిటా అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా. రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా 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 చెప్పండి. 100 ఎకరాలు మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నాడు కావాలా? పూర్తి నల్లగా ఉన్నాడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధమని చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్లు ఎంత అయింది? బిల్లా? చిచ్చి బిల్లు వద్దే వద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకొని ఉంచండి. ఏమిటండి ఇదిగో, కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉంటే నిలబడాలి కదా. కరెక్ట్.
ఈ రోజు నుంచి ఆటో కట్. ఓన్లీ వాళ్ళండి, మర్చిపోద్దు. నేను నిన్ను మర్చిపోను రా, నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. ఈ ఓం నమః శాస్త్రితో పెట్టుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.